హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ లైఫ్ ఛానల్. ఈరోజు నేను మీకు రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా చేసి చూపిస్తానండి. చేసుకోవడం చాలా తేలిక, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మనం ఏదైనా పండగల టైంలో కానీ లేదంటే పార్టీ టైంలో కూడా డిజర్ట్లా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు దీన్ని. మీరు నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పనిసరిగా ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా ఉందనేది కూడా మీరు కమెంట్ చేయండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకుని జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. అదేవిధంగా ఇష్టానికి తగ్గట్టుగా కిస్మిస్ వేసుకోవాలి. తర్వాత ఇవి పుచ్చగింజలు వేసుకున్నాను. మనకు నచ్చినట్టుగా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో మరొక స్పూను నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ వెర్మిసెల్లి అనేది మనకి ఏదైనా స్టోర్లో సరే అవైలబిలిటీ ఈజీగా దొరుకుతుంది. ఇది ఆల్రెడీ ఫ్రై చేసిందే, అయినా నెయ్యిలో ఒకసారి మనం ఒకసారి 1 నిమిషం ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సెపరేట్గా తీసుకోవాలి. అదే బౌల్లో చిక్కటి పాలు వేసుకోవాలి. నేను 1 లీటర్ పాలు వేశాను ఇక్కడ. ఇవి పాలని కలుపుతూ మరిగించుకోవాలి, లేదంటే మాడిపడతాయి, చిక్కగా ఉన్న పాలు కాబట్టి. పాలు బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వెర్మిసెల్లిని, డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకోవాలి. ఈ వెర్మిసెల్లి అనేది తొందరగానే ఉడికిపోతుంది ఇది 1 నిమిషంలోనే. తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు ముక్కలు వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అదేవిధంగా సాఫ్రాన్ సిరప్ వేసుకోవాలి 1 స్పూను. ఇప్పుడు నేను ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాను. ఇది లేని వాళ్ళు షుగర్తో కూడా దీన్ని వేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని బాగా టేస్ట్ చూసుకోవాలి. స్వీట్ సరిపోదనుకుంటే అందులో షుగర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మరొక నిమిషం పాటు కుక్ చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా, యమ్మీగా, సింపుల్గా ఉండే రెసిపీ షీర్ కుర్మా రెడీ అయింది. తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు నేను చూపించిన వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.